ఇది యూసఫ్ కూడా మెట్రో స్టేషన్. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, ఇంకా అటు ఇటు రైట్ కానీ లెఫ్ట్ కానీ ఏం తీసుకుని అవసరం లేదు. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి బిగ్ బాస్ హౌస్ అయితే దొరుకుతుంది. కరెక్ట్గా ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకి మెట్రో అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో మనం మాత్రం స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తేనే మనకి బిగ్ బాస్ హౌస్ అయితే వస్తుంది. సో మెట్రో చూసారా సైడ్ రైట్కి వెళ్తుంది అన్నమాట. మనం స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. సో ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకొక రోడ్డు వస్తుంది రైట్ సైడు. సో ఆ రైట్కి కూడా వెళ్ళకూడదు, మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఇంక దగ్గరే బిగ్ బాస్ హౌస్ ఈ ముందనే ఉంది మనకి బిగ్ బాస్ హౌస్. సో అది రైట్కి వెళ్తుంది కదా, మనం మాత్రం స్ట్రైట్గా వెళ్ళాలి. సో బిగ్ బాస్ హౌస్ అయితే వచ్చేసాం మనం దగ్గరికి. సో ఇక్కడ రైట్ సైడ్ అయితే అన్నపూర్ణ స్టూడియోస్ అయితే ఉంటుంది. సో ఇది మన అన్నపూర్ణ స్టూడియోస్ అన్నమాట. ఆ లోపల బిగ్ బాస్ అయితే ఉంటుంది. సెట్ వర్క్ స్టార్ట్ అయిందా బిగ్ బాస్ది? బిగ్ బాస్ సెట్ వర్క్ స్టార్ట్ అయింది. ఏంటన్నా 2 మంత్స్ ఇంకా అంటే స్టార్ట్ అయింది నార్మల్గా వర్క్ అయితే సెట్. సో ఇప్పుడు మనం చూసింది ఫస్ట్ గేట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ గేట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి. సో రైట్ సైడ్కి వెళ్తే మనకి సెకండ్ గేట్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంకా బిగ్ బాస్ హౌస్ అయితే పక్కనే, ఇంకా పెద్ద దూరం ఏం కాదు. సో ఆ గేటు కరెక్ట్గా ఓపెన్ చేస్తే మనకి బిగ్ బాస్ హౌస్ అయితే కనిపిస్తుంది. చూసారా అక్కడ వర్క్ అయితే చేస్తున్నారు. అంటే మనకి మొత్తం లోపల చెక్కతో ఉంటుంది కాబట్టి ఇక్కడే మొత్తం వర్క్ అది స్టార్ట్ చేసి లోపలికి అయితే తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. సో ఇలా మనకి వర్క్ అయితే స్టార్టింగ్లో ఉంది. ఇప్పుడు మనం బిగ్ బాస్ హౌస్ ఏదైతే ఉందో అన్నపూర్ణ స్టూడియోస్లో టాప్ వ్యూ నుంచి మనం చూస్తున్నాం. బ్యాక్ సైడ్లో బిగ్ బాస్ హౌస్ మనకు కనబడుతుంది. ఇంకా బిగ్ బాస్ హౌస్ ఇంకా సెట్ వర్క్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. మనకు చాలామంది సెట్ వేస్తున్నారు, సెట్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే సెప్టెంబర్ 1st వీక్లో స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ ఇంకా సెట్ బిగ్ బాస్ సీజన్ 4 సెట్ అలాగే ఉంది. ఆ సెట్ రిపేర్ చేస్తున్నారు, కొత్త సెట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా మనకు ఒక 1.5-2 మంత్స్ పడుతుంది. ఒకసారి బిగ్ బాస్ హౌస్ని ఒక లుక్ వేద్దాం. సో ఇది ఫస్ట్ గేట్ చూడండి. సో ఇది అన్నపూర్ణ స్టూడియోస్. సో ఇప్పుడు మీకు బిగ్ బాస్ హౌస్ అయితే చూపించబోతున్నాను. సో అది బిగ్ బాస్ సీజన్ 4 హౌస్. ఇంకా పేర్లు అవి అలాగే ఉన్నాయి, రిమూవ్ చేయలేదు.
సో కనిపిస్తుంది కదా. ఎలా అంటే మనకి ప్రతిదానికి అదే హౌస్, కాకపోతే లోపల ఏదైతే మనకి మోడల్ ఉంటుందో అది మారుస్తారు. నెక్స్ట్ బయట ఇప్పుడు ఇది ఫోర్ సీజన్ది అలానే ఉంచారు ఇంకా, అంటే లోపల వర్క్ అయితే స్టార్ట్ అయింది, ఇంకా స్టార్టింగ్లో ఉందన్నమాట లోపల. సో ఈ బయటది వచ్చేసి మనకి ఇంకొక 20 డేస్లో ఇలా బయటది కూడా మార్చేస్తారు, అంటే తొందరలో స్టార్ట్ అయిపోతుంది కదా బిగ్ బాస్ సీజన్ 5 అనేది. సో ఎప్పుడు సెట్ అయితే ఇదే ఉంటుంది, లోపల మారుస్తారు. చూసారు కదా బిగ్ బాస్ హౌస్, అది సీజన్ 4 హౌస్ అలాగే ఉంది. ఇప్పుడు దాన్ని రిపేర్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ స్టార్ట్ అయిన తర్వాత, హౌస్ మొత్తం నిర్మించిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ అందరి కోసం ఆ హౌస్ని కూడా చూపిస్తాను. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఇది యూసఫ్ కూడా మెట్రో స్టేషన్. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, ఇంకా అటు ఇటు రైట్ కానీ లెఫ్ట్ కానీ ఏం తీసుకునే అవసరం లేదు. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి బిగ్ బాస్ హౌస్ అయితే దొరుకుతుంది. కరెక్ట్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకి మెట్రో అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో మనం మాత్రం స్ట్రైట్గా వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్తేనే మనకి బిగ్ బాస్ హౌస్ అయితే వస్తుంది. సో మెట్రో చూసారా సైడ్ రైట్కి వెళ్తుంది అన్నమాట, మనం స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక రోడ్డు వస్తుంది రైట్ సైడు, సో ఆ రైట్కి కూడా వెళ్ళకూడదు, మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఇంక దగ్గర బిగ్ బాస్ హౌస్ ఈ ముందనే ఉంది మనకి బిగ్ బాస్ హౌస్. సో అది రైట్కి వెళ్తుంది కదా, మనం మాత్రం స్ట్రైట్గా వెళ్ళాలి. సో బిగ్ బాస్ హౌస్ అయితే వచ్చేసాం మనం దగ్గరికి. సో ఇక్కడ రైట్ సైడ్ అయితే అన్నపూర్ణ స్టూడియోస్ అయితే ఉంటుంది. సో ఇది మన అన్నపూర్ణ స్టూడియోస్ అన్నమాట, ఆ లోపల బిగ్ బాస్ అయితే ఉంటుంది. చెందు చెందు జూమ్ అవుతుంది. చెందు చెప్పు చెందు.